وزیر اعلی تلنگانہ ریونت ریڈی نے کہا کہ اسمبلی کے ذریعے ریاست کے عوام کی خواہشات کو پورا کیا جائے گا. انہوں نے اسپیکر کے بلا مقابلہ انتخاب میں تعاون کرنے والی جماعتوں کا شکریہ ادا کیا. انہوں نے کہا کہ تمام جماعتوں نے متفقہ اسپیکر کے انتخاب کی حمایت کی ہے. اس موقع پر ریونت ریڈی نے کہا کہ اسمبلی نے ایک اچھی روایت شروع کی ہے, آئندہ بھی یہی روایت جاری رہے گی. انہوں نے کہا کہ وقار آباد ایک بہتر علاقے کے طور پر جانا جاتا ہے. وقار آباد کی نمائندگی کرنے والے پرساد کمار کو اسپیکر کے طور پر منتخب ہونے پر انہوں نے مبارکباد دی. انہوں نے کہا کہ اسپیکر ایک عام گھرانے سے تعلق رکھتے ہیں. انہوں نے کہا کہ انہیں یقین ہے کہ ایوان میں تمام اراکین کے حقوق کا تحفظ کیا جائے گا. శాసన సభ్యులకు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారికి, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, సిపిఐ పార్టీ నాయకులకు అందరికీ, ఆ పార్టీ అధ్యక్షులకు, శాసనసభ్యులందరికీ కూడా ఈ సభాపక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరూ సహకరించడం, ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో, అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా, నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు. వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది. నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతులు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరిని కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు. ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం, అక్కడి గాలి, అక్కడి నేల ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను, సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను.